विंटर सीजन प्रारंभमावडంతో ఉస్మానియా హాస్పిటల్లో ఓపీ అండ్ ఐపీ కేసులు పెరుగుతున్నాయి. డైలీ 2000 మంది అవుట్ పేషెంట్లు వచ్చేవారని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. అయితే నిన్న ఒక్క రోజే 3000కు పైగా పేషెంట్లు వచ్చారన్నారు. కార్డియాలజీ, డెర్మటాలజీ, ఆర్థో, జనరల్ విభాగాలకు అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ పెరిగినట్టు తెలిపారు. హాస్పిటల్ ఫార్మసీ దగ్గర కూడా క్యూ పెరిగింది. మరింత సమాచారం ఉస్మానియా హాస్పిటల్ నుంచి లక్ష్మి అందిస్తారు. వానాకాలంలో వైరల్ ఫీవర్స్ తో సఫర్ అయితే ప్రెజెంట్ వైరల్ ఫీవర్స్ తో పాటు క్రానిక్ డిసీజ్లు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఓపీ పెరగడం జరిగింది. కార్డియాలజీ, పల్మనాలజీ అలాగే షుగర్, బీపీ లక సంబంధించిన రోగుల తాకిడి అయితే మాత్రం ఉస్మానియా హాస్పిటల్కి పెరిగింది. ప్రెజెంట్ నేను ఉస్మానియా హాస్పిటల్ ఓపీ బ్లాక్ దగ్గర ఉన్నాను. ముఖ్యంగా వింటర్ సీజన్ స్టార్ట్ అవడంతో ఈ సీజన్లో కొంతవరకు పేషెంట్స్ రావడం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఐపీకి సంబంధించి కూడా ఉస్మానియా హాస్పిటల్లో డైలీ ఐపీ అనేది బెడ్స్ అన్నీ కూడా ఖాళీ లేకుండా ఉండే అంత సిచ్యువేషన్ ఉంటుంది. ఒకసారి మనం రోగులతో మాట్లాడదాము. అమ్మ దానికి ఏ కన్సల్టేషన్? తీసేస్తే కొంచెం తగ్గింది ఇప్పుడు, పర్వాలేదు. మై మోయిన్ బాక్స్ హంలో ఏ స్కిన్ కే డాక్టర్ కు బతానే అచ్చా హే ట్రీట్మెంట్ జీ బహుత్ అచ్చా హే. అది వింటర్ సీజన్ అవడంతో స్కిన్ డిసీజులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. సో స్కిన్ కి సంబంధించిన కన్సల్టేషన్ కూడా ఓపీ కూడా పెరుగుతుంది. అమ్మ మీరు? నేను నరాల నొప్పి ఉంది, దాని నుంచి వచ్చి ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు అంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ కి సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ కావచ్చు, ఓపీ లైన్స్ కావచ్చు, ఎట్లుంది ఇక్కడ? అంత మంచిగుందా? ఇప్పుడైతే చేయించుకుంటున్నా, జర ఏమో తక్కువ అవుతుందని మంచిగా చూస్తున్నా. రెగ్యులర్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తుంటారా ఈ ఉస్మానియాకి? అది ఓపీకి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ గా ట్రీట్మెంట్ అందుతుందండి. కాకపోతే కొంతవరకు ఓపీ లైన్స్ కావచ్చు అలాగే డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర కొంతవరకు లేట్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో అమ్మ మీరు ఎక్కడి నుంచి? గెలపలే. దీనికి ఏ ఏ స్పెషలైజేషన్కి వచ్చారండి? థైరాయిడ్. ఇలా డాక్టర్స్ అంతా మంచి చూస్తున్నారా, టెస్ట్లు అన్ని చేస్తున్నారా? ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్ట్ రాస్తారు? 3 మంత్స్ ఒకసారి. తగ్గుతుందా మరి థైరాయిడ్? కంట్రోల్ ఉంటుందా? కంట్రోల్. ఎవరికి? నీకు బాగాలేదా హెల్త్? ఏమైంది? స్కిన్ ఇన్ఫెక్షనా? ఓకే. అది ముఖ్యంగా వింటర్ సీజన్ అవ్వడంతో ఇటు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. డెర్మటాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓపీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కార్డియాలజీ కావచ్చు, పల్మనాలజీకి సంబంధించి ఆస్తమా కావచ్చు, అలాగే సిఓపిడి కేసెస్ కావచ్చు, దీంతోపాటు న్యూమోనియా కేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పెరుగుతున్నాయి. అలాగే కరోనా కూడా లైట్గా కేసులు పెరగడంతో దీనికి సంబంధించి కూడా ఓపీ అండ్ ఐపీ కూడా పెరుగుతుంది. ఫార్మసీ దగ్గర ఎక్కువగా క్యూ లైన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా ఈ ఫార్మసీ దగ్గర క్యూ లైన్సే. సో ప్రతి ఒక్కరూ కూడా ఓపీ తీసుకున్న తర్వాత, ఓపీలో ఒక అరగంట నిలబడిన తర్వాత, డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత డాక్టర్ ఏ మెడిసిన్ రాస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఫార్మసీకి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఉన్న కౌంటర్స్ అన్నింటి దగ్గర కూడా పెద్ద ఎత్తున లైన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మొత్తం లైన్స్లో 200 వరకు, లేడీస్ అండ్ జెంట్స్ కలిపి 200 వరకు ఉంటారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, అన్ని మెడిసిన్ ఇస్తున్నారా లేదా అనేది. అన్నా మెడిసిన్ తీసుకున్నట్లు ఉన్నారు కదా, మీరు అన్ని ఇచ్చారా మెడిసిన్? 3 రాశారు 3 ఇచ్చేసారు. సో ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం మెడిసిన్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న మొత్తం మెడిసిన్ అన్ని ఇచ్చారా? అన్నీ ఇచ్చారు మేడం. ఎంతసేపటి నుంచి ఉన్నావు లైన్లో? ఇప్పుడే. సో అది ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా అన్ని మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని స్పెషలైజేషన్కి సంబంధించి మెడిసిన్ లేకపోతే మాత్రం అది బయటికి రిఫర్ చేస్తున్నారు. సో ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు? ఓపీ దగ్గర? ఓపీ దగ్గర హాఫ్ అన్ అవర్. డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర డాక్టర్ని కలుస్తావుగా అక్కడ? అప్పుడు కొంత తొందర దొరికింది. ఓకే. మెడిసిన్కి మాత్రం అరగంట నిలబడాల్సి వస్తుంది. గంట అరగంట. ఎప్పుడు ఇంతేనా ఫార్మసీకి? ఎప్పుడు మెడిసిన్ తీసుకోవడానికి ఎప్పుడు వచ్చినా సేమ్ లైనా? అంతే. అది మెడిసిన్కి సంబంధించి ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక అరగంట గంట పాటు ఉండాల్సి వస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా క్యూ లైన్స్ ఎక్కువ లేకుండా కౌంటర్స్ కూడా పెంచుతామన్నారు. కానీ పెద్దగా ఇందులో చేంజెస్ వచ్చినట్లుగా కనిపించట్లేదు. సో దీనికి సంబంధించి ఓపీ అండ్ ఐపీ అలాగే మెడిసిన్ సంబంధించి మరింత డీటెయిల్స్ను మనం సూపరింటెండెంట్ నుంచి తీసుకుందాం. సో ఓపీ అండ్ ఐపీకి సంబంధించి ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర గారితో మాట్లాడదాం. సార్ ప్రజెంట్ ఓపీ కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది, ఓపీ అండ్ ఐపీ ఎలా ఉంది సార్? ఈ రోజులు అంటే సీజనల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వైరల్ ఫీవర్స్, తర్వాత పల్మనరీ కాంప్లికేషన్స్ లైక్ బ్రాంకెల్ ఆస్తమా అటువంటి, కార్డియాలజీ పేషెంట్లకు ఇట్లా ఇబ్బంది ఉంటాయి వాళ్ళు రావడం జరుగుతుంది.
మా దగ్గర ఇప్పుడు ఓపీ 2200 నుండి 2300 వరకు ఓపీ అడ్మిషన్స్ ఒక 950 వరకు అడ్మిషన్స్ ఉన్నవి రిలేటివ్లీ మన దగ్గర పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ లేవు కాబట్టి అటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చేటి అన్ని చెస్ట్ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సార్ అయితే ఐపీకి సంబంధించి కార్డియో కేసెస్ ఆల్రెడీ వస్తున్నాయి అంటున్నారు సివియర్గా వస్తున్నాయి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే ఈ సీజన్లో కార్డియో స్పాజమ్ అంటే కరోనరీ స్పాజమ్ అనేది కామన్ వాళ్ళు సీరియస్ అంటే మైల్డ్ అటాక్ నుండి సీరియస్ అటాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి మన దగ్గర కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నాం సార్ అయితే ఫార్మసీ దగ్గర పరిస్థితి చూస్తే కనుక అక్కడ కౌంటర్స్ తక్కువ ఉన్నాయి లైన్స్ ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్కరు కూడా ఆల్రెడీ ఓపీ దగ్గర ఒక అరగంట ఉండాల్సి వస్తుంది డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర అరగంట అలాగే ఫార్మసీ దగ్గర ఒక గంట పైగా ఉండాల్సి వస్తుంది సో కౌంటర్స్ పెంచొచ్చు కదా సార్ యాక్చువల్లీ మనం ఈ మధ్యకాలంలో గౌరవ మంత్రి వారి ఆదేశాల మేరకు 7:30 8:00కే ఓపీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత బై 9:00 మా ఆర్ఎంఓస్ అందరూ ఓపీలో చూసేసి ప్రతి ఒక్క కన్సల్టెంట్ దగ్గర పేషెంట్లు చూడడం జరుగుతుంది కానీ పీక్ టైం 10 గంటల టైంలో పేషెంట్లు మళ్ళీ రిటర్న్ అయిపోయి వచ్చి ఫార్మసీ దగ్గర వెయిట్ చేయడం వల్ల ఒక్కసారిగా ఎక్కువ ఉంటుంది బట్ టైం అరౌండ్ అప్ టు 1:00 2:00 ఈవెన్ 4:00 వరకు మేము మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు జనం ఎక్కువ చేరడం అనేది 10-11 మధ్యలో పీక్ అవర్లలో ఎక్కువ ఉండడం జరుగుతుంది యాక్చువల్లీ మేము 6 కౌంటర్స్ నుండి ఇప్పుడు 10 కౌంటర్ల వరకు చేయడం జరిగింది తర్వాత కూడా ఇంకా క్యూ లైన్ వ్యవస్థ కూడా ఇంకా అక్కడ ఒక రూము ఉంది దాన్ని కూడా కూలగొట్టి క్యూ లైన్ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ అలాగే ఐపీ దగ్గర విషయానికి వస్తే కనుక బేసిక్గా మన దగ్గర బెడ్స్ అనేవి ఆ బిల్డింగ్ క్లోజ్ చేసిన తర్వాత హెరిటేజ్ బిల్డింగ్ కొంతవరకు తగ్గాయి సో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయా సరిపోతున్నారా ఏమన్నా రిటర్న్ పంపిస్తున్నారా యాక్చువల్లీ ఇక్కడ మనది 1385 బెడ్ల సామర్థ్యంతో ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో పాత బిల్డింగ్ క్లోజ్ అవ్వడం వల్ల అరౌండ్ 589 బెడ్లు అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో మేము ఇప్పుడు 350 బెడ్స్ వరకు మేము అకామిడేట్ చేయడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమందికి బెడ్స్ అవైలబుల్ ఇబ్బంది ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు అటువంటి కేసెస్లను చూసి అంటే ఎటువంటి కేసెస్కు ఇన్ పేషెంట్ అవసరం ఉందో చూసి వాళ్ళను అడ్మిట్ చేయడం జరుగుతుంది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇప్పుడు న్యూ జాయింట్ రిప్లేస్మెంట్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అనే పెద్ద ప్రొసీజర్లు ఎక్కువ అవడం వల్ల వాళ్ళు హేల్ అండ్ హెల్దీ ఉంటారు కాబట్టి వాళ్ళని అడ్మిట్ చేసి కూడా కొన్ని పేషెంట్లకు ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ ముందు రోజు అడ్మిట్ చేసి వాళ్ళను పంపించడం జరుగుతుంది ఎందుకంటే దానికి టర్న్ అరౌండ్ టైం చాలా తక్కువ తీసుకొని ఆపరేషన్ చేయాల్సిన చేసి పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ అది ఉస్మానియాలో ఓపీ అండ్ ఐపీ పెరుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం అయితే ఐపీ పెరుగుతున్నప్పటికీ కూడా ఉన్న బెడ్స్ని బ్యాలెన్స్ చేసి అందరికీ ఇస్తున్నామని చెప్తున్నారు సుపరిన్ నాగేందర్ కెమెరా పర్సన్ సైదుల్తో లక్ష్మీ వీస్ న్యూస్ హైదరాబాద్